అన్న చెప్పండి అన్న, ఎలా ఉంది బాచిన కృష్ణ చైతన్య పనితీరు? ఎలా ఉంది ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు మీ ప్రాంతంలో? కృష్ణ చైతన్య ఆయన నంబర్ వన్ అన్న, అసలు ఆయన పనితీరు విషయంలో కానీ జగనన్న పెట్టిన పథకాల విషయంలో ఇంటింటికి జగనన్న ఇచ్చే ప్రతి ఒక్క పథకం నీకు అందిందని చెప్పి ప్రతి గడప గడప తిరిగి ప్రతి ఒక్క విషయం ఆయన అడిగి తెలుసుకొని వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి తెలుసుకొని అన్న ఎక్కడన్నా అందకపోయినా కూడా వాలంటీర్లు మళ్ళీ జత చేసుకొని ఈ మనిషికి ఈ పథకం అదలేదని చెప్పి దగ్గరుండి మళ్ళీ వాళ్ళకి అందే విధంగా శాయశక్తులు 100% మన కృష్ణ చైతన్య విషయంలో మాత్రం మనం చాలా నమ్మదగిన విషయం. కష్టపడి పనిచేసి అక్కడికక్కడికే పరిష్కారం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, జనరల్గా ఒక ఇంటికి వెళ్ళాడు వాళ్ళు, ఏమ్మా జగనాన్ని పెట్టి ప్రతి పథకం మనకు అందుతుందని చెప్పి అడుగుతున్నారు. అన్న మాకు అది రాలో ఇది రాలో ఏదో ఒకటి ఎక్కడన్నా జారిపోయిన వాళ్ళు అడిగినప్పుడు ఎమ్మటినే వాలంటీర్ని పిలవటం, ఎమ్మా ఈ పని ఎందుకు చేయలేదని ఆ ఎమ్మటి నీకు వాలంటీర్ ద్వారా అప్పటికప్పుడు పరిష్కారం విధంగా మనకి డెవలపింగ్ బ్రహ్మాండంగా జగన్ అదే మన కృష్ణ చైతన్య విషయంలో కూడా మనం అద్దంకిలో ఎప్పుడు చూడలేదు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మారారు, పోయారు, కానీ కృష్ణ చైతన్య చేసిన అభివృద్ధిని మేము చూడలేదు అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఎలా చేశాడు ఆయన అంత అభివృద్ధి? ఏంది పరిస్థితి? చేశారన్న, ఆయన మాత్రం మన పైన జగనన్న అండ నంబర్ వన్గా ఉంది. ఆయన ఇచ్చే అండను బట్టి మన కృష్ణ చైతన్య గారు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మరి మంచినీటి విషయంలో కానీ ఎదువారి చేయని వాళ్ళంతా విధిగా కూడా మన కృష్ణ చైతన్య అంత దగ్గరుండి ఆ పనులను చేసే విధంగా నంబర్ వన్గా కృషి చేశాడు. కృష్ణ చైతన్య బాగా కృషి చేస్తున్నాడు. నెక్స్ట్ గెలిచేది కృష్ణ చైతన్య అన్నే. ఇక్కడ సెంటు భూమి కేటాయిస్తే ఈయనే తీసుకుపోయి మళ్ళీ దాన్ని సెంటు నరేషన్ నిజమేనంటారు? అసలు చేశారన్న. ఎక్కడ చేశారు, ఎట్లా చేశారంటారు? అద్దంకి ఏరియాలోనే చేసి సెంటు చాలు, సెంటు నరైతే ఇంకా మనకి ఇంటికి కానీ ఏ విషయంలో కానీ మన పేదోళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మంచి సబ్బర్ అన్ని విషయాల్లో ఆయన దగ్గరుండి పైన అన్నవాడితో జగన్ అన్నవాడితో మాట్లాడి వాడు పర్మిషన్ తీసుకొని ఇంకా మనకి చేసే విధంగా బాగా కృషి చేశాడు ఆ విషయం. మరి ఎట్లా వీళ్ళంతా కృషి చేసిన పక్కన నిలబడతారంటారా? నిలబడతారు. ఈసారి గెలిచేది మన కృష్ణ చైతన్య. అంటే ఇక్కడ గ్రూపులు ఉన్నాయి, జనరల్గా ఒక్కో కూడో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అన్న. కానీ రేపు పని మాత్రం సముద్రంగానే కొట్టుకొస్తే ఎలా అవుతాం, మొత్తం ఇవన్నీ నదులని ఏకమయ్యి రేపు గెలిచేది కృష్ణ చైతన్య అన్న. గెలిచి మొత్తం ఇది ఆయనే వచ్చేది కూడా ఈసారి. నా చెప్పండి అన్న, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నంబర్ వన్ దేవుడు అన్న. అన్న జగన్ మీరేమో దేవుడు అంటున్నారు, మరి అవతల చంద్రబాబు నాయుడు గారు ఏమో రాక్షస పాలన నడుస్తుంది అంటున్నారు, ఏం జరుగుతుందన్న అసలు రాష్ట్రంలో? లేదన్న, జగన్ అన్న ఇవాళ ఆయన పెట్టే పథకాలు నవరత్నాలు కానీ ఇంకా అది కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో పథకాలు పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ ఆయన పెట్టే పథకాలు ప్రతి ఒక్కరికి అందని, ఒక టీడీపీ లేదు, లేదు ఒక కా మన ఒక మన ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఇంటికి, ప్రతి పిల్లోడికి ఆయన ఇచ్చే పథకాలు అందరికీ వర్తించినాయి అని. ఇలా ఆయన అంటే అందరికీ అభిమానం ఉంది. పైకి మాత్రం వారికి షో చేసినా కూడా ఇలా ఆయన అంటే అందరికీ అభిమానం ఉంది. నెక్స్ట్ వచ్చేది మన జగన్ అన్నే, నెక్స్ట్ గవర్నమెంట్ మన జగన్ అన్నే. పవన్ కళ్యాణ్ నేను వస్తాను, ఎవరిని రానివ్వను అని చెప్పి అంటా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వారికి పైకి డప్పాలే లేదన్న, ఆడే ఉండవు. ఇవన్నీ పైకి చెప్పుకునే మాటలే కానీ గెలిచే జగన్ అన్నే, నెక్స్ట్ మన దేవుడు కూడా జగన్ అన్నే.